జిల్లా కందుకూరు గ్రామంలో జరిగిన సంఘటన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తన ప్రోగ్రామ్ లో 8 మంది ప్రాణాలు కోల్పోవడం పలువురు గాయాలు పాలవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన నిజంగా ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి మరి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న ఆయన మరి రాత్రిపూట మీటింగులు పెట్టుకొని అది కూడా ఇరుకు సందుల్లో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఏదో తనకి బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకోవాలన్న పబ్లిసిటీతో ఈ రోజున మరి ఇంతమంది ప్రాణాలు బలి తీసుకోవడం అనేది చాలా బాధాకరం. గతంలో కూడా పుష్కరాల సందర్భంగా అక్కడ కూడా పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని బలి తీసుకున్న సంఘటన గతంలో మనమందరం చూసాం. ఈ రోజున మరి ప్రజలందరూ కూడా జగనన్న ప్రభుత్వం మీద నమ్మకంతో మరి ఆయన మీద అభిమానంతో ఆయన ఇచ్చిన పాలనతో అందరూ సంతోషంగా ఉంటే ఎక్కడా కూడా ఈ రోజున ప్రజల్లోకి వెళ్ళే అవకాశం లేక ఏదో రకంగా ప్రజల నుండి సానుభూతి పొందాలి అని చెప్పి ఏదో ఇదేం కర్మరా బాబు అనుకుంటూ వెళ్తున్నాడు. నిజంగా ఈ రోజున ఈ పరిస్థితి కందుకూరులో రాత్రి జరిగిన సంఘటన చూసి గతంలో పుష్కరాలలో జరిగిన సంఘటన ఈ పబ్లిసిటీ పిచ్చేంద్రా బాబు ఈ కర్మ ఏంటి ఈ ప్రతిపక్ష నాయకుడికి అని ప్రజలందరూ అనుకునే పరిస్థితికి దిగజారిపోవడం అనేది నిజంగా చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా ప్రాణాలు తీసుకోవడం ఏంటి? ఈ జరిగిన సంఘటనకి ఖచ్చితంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి. పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. అక్కడ ప్రభుత్వం తరఫున ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి చనిపోయిన కుటుంబానికి 2 లక్షలు నష్టపరిహారాన్ని ఇవ్వడం, అట్లానే ఇబ్బంది పడి గాయాలు పాలైన వాళ్ళకి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఒకసారి గతాన్ని చూస్తే ఎన్నో పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో మీటింగులు కండక్ట్ చేశారు, అది కూడా పగటిపూట చేశారు. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ మీటింగులు కండక్ట్ చేయడం, ఎక్కడా కూడా ఎక్కడ ప్రాణ నష్టం అనేది జరగలేదు. ఈ రోజున ఇంత ఇరుకు సందుల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ప్రజలు రావట్లేదు కాబట్టి రాత్రిపూట ఆ ఇరుకు సందుల్లో అది కూడా జాగ్రత్తలు ఏమీ తీసుకోకుండా తన పబ్లిసిటీ పిచ్చితోనే ఈ రోజున ప్రజలందరూ ఏదో తనకు బ్రహ్మరథం పట్టేశారని చూపించుకునే ప్రయత్నంలో ఈ రోజున ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇక్కడ ప్రాణతున్న పబ్లిక్ని హాస్పిటల్కి తరలిస్తే తమ్ముళ్ళు నేను మళ్ళీ వచ్చి చూస్తాను, వాళ్ళు చూసి వస్తాను, ఇక్కడే ఉండండి ఇక్కడే ఉండండి అని పదే పదే చెప్పడం వెనుక పరమార్థం ఏంటన్నది ఈ రోజున ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇలాంటి ప్రతిపక్ష నేత మనకు అవసరమా అని చెప్పి ఇదేం కర్మరా బాబు అని చెప్పి ప్రజలందరూ కూడా మరి ముక్కును వేలేసుకునే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర ప్రతిపక్ష నేత పట్ల మరి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, జగనన్న పాలన. ఈ రోజున గతంలో ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే ఇబ్బందికరమైన సంఘటన వాళ్ళకి ఎక్స్క్రేషియా ప్రకటించినప్పుడు ప్రతిపక్ష వాళ్ళు కూడా చాలా చులకనగా అవహేళనగా మాట్లాడిన సంఘటనలు చూసాం. మరి ఈ రోజున వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే చంపేసి ఎక్స్క్రేషియా ఇచ్చేస్తే సరిపోతుందా? ఆ కుటుంబానికి అండగా నిలబడవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ ఈ రోజున వాళ్ళ ఏమాత్రం కూడా ఇంత కూడా వాళ్ళ మాటల్లో వాళ్ళ పట్ల దయ కానీ కనికరం కానీ జాలి కానీ ఎక్కడా కనిపించలేదు. ఏదో మొక్కుబడిగా మేము ఎక్స్క్రేషియా ఇచ్చేసామని చెప్పడం మాత్రమే జరిగింది తప్ప ఈ రోజున నిజంగా వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ రోజున అక్కడ జరిగిన సంఘటనకి వాళ్ళు బాధ్యత వహించాలి. పోలీసులు విచారణ చేపట్టారు, ఖచ్చితంగా ఎవరు దోషిలో తేల్చిన తర్వాత వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తూ ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి వ్యక్తిని కోల్పోయి చనిపోయి బాధలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందుల్లాగా శవాల మీద పేలాలేలుకునేటట్టుగా రాజకీయ విషాన్ని నిలువెల్లా ఉంచుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి విషాన్ని చిమ్ముతూ ఉంటే వాళ్ళకి సిగ్గనిపించట్లేదేమో కానీ చూసే ప్రజలకు మాత్రం చాలా సిగ్గుపడే సందర్భం. ఆ కుటుంబ సభ్యులందరూ ఎంతో అల్లాడుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, వీధిని పడ్డారని బాధ పక్కన పెట్టి వాళ్ళ మీద జాలి చూపించడం పక్కన పెట్టండి. కనీసం తిరిగి దాన్ని కూడా రాజకీయం చేయాలని ఆలోచన వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం అనేది మరొకసారి బయటపడింది. ఎస్, మా అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి సవాలుతో ఎలా రాజకీయం చేస్తాడో మనందరికీ తెలిసిందే. ఈరోజు కొత్తగా ఆయన చేసే రాజకీయం ఏం కాదు, ఆయన తండ్రి శవం పక్కన ఉండగానే సంతకాల సేకరణ చేసే సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఎంత తాపత్
పాత్రయపడ్డాడో దగ్గర నుంచి, అదేవిధంగా ఆయన బాబాయ్ హత్య కేసును కూడా రాజకీయ హత్య చేసేసి బాబాయిని హత్య చేయించి దాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకొని స్వలాభం గురించి ఎంత మేరకు రాజకీయం చేశాడో కూడా మనందరికీ తెలుసు. తండ్రి చనిపోతే ఓదార్పు యాత్ర పేరిట ఎంతమంది ఇళ్ళకి తిరిగాడో కూడా ఆ తండ్రి పేరు చెప్పుకొని తండ్రి శవాన్ని పెట్టుకొని తండ్రి చావును గుర్తుపెట్టుకొని ఎంతమంది ఇళ్ళకి తిరిగి ఆయన అన్నీ కూడా ఓదార్పు యాత్ర పేరుతో ఎంతమంది ఇళ్ళకి తిరిగాడో కూడా మనందరికీ తెలుసు. అఫ్ కోర్స్ శవాలతో రాజకీయాలు చేయడం మీకు అలవాటేమో కానీ మాకు అలవాటు కాదు. ఈరోజు నిజంగా మేము కూడా చెప్పాలనుకుంటే చాలా చెప్పొచ్చు. ఈరోజు ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు విషపు చిమ్మే నాయకులు మాట్లాడుతున్నారు. చాలా ఇరుకు సందుల్లో పెట్టారు, కావాలని వాళ్ళు ఏదో క్రౌడ్ చూపించుకోవడానికి పెడుతున్నారు, అలా పెడుతున్నారు ఇలా పెడుతున్నారు అని మాట్లాడుతున్నారు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి, మీరు మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు. ఒకసారి ఇదే విజయమ్మ గారు కానీ షర్మిలా గారు కానీ అట్ ద సేమ్ టైం మీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న సీఎం గారు కానీ కందుకూరులో అదే సెంటర్లో మీటింగ్లు పెట్టారో లేదో ఒకసారి చూసుకోండి. మేము అదే సెంటర్లో మీటింగ్ పెట్టామే. ఈరోజు కొత్తగా కందుకూరులోని వేరే వేరే దగ్గర నుంచి మేము ఎక్కడో మీటింగ్లు పెట్టలేదే. అందరూ ఎక్కడ రాజకీయ నాయకులు పార్టీలు అందరూ ఎక్కడెక్కడ మీటింగ్ పెడుతున్నారు అక్కడే మేము కూడా పెట్టున్నాం ఈరోజు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే అశేష జనవాహిని, నేను ఎందుకు పర్టికులర్గా ఈ మాట చెప్తున్నానంటే ఉద్యమ రూపంలో వస్తున్నారు. అరాచక పాలన అంతమొందించడానికి అవినీతి పరిపాలన మీద విసుగు చెంది ఈ ప్రభుత్వం ఎంత తొందరగా గద్దె దిగుతుందా అని ఒక ఆశతో ఎదురుగా ఒక ఆశ కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అని ఆశ కనిపిస్తే ఆ ఆశ గురించి పరిగెట్టుకొచ్చిన ప్రతి ఒక్క జనం కూడా ఈరోజు అక్కడ నిలబడి చూస్తున్నారు. ఆ జనం అంతమంది వచ్చినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కందుకూరు ప్లేస్ అనేది ఫస్ట్ టైం కాదు. ఈ 4 నెలల కాలంలోనే 5 నెలల కాలంలో నేను 3.5 సంవత్సరాల కాలం గురించి మాట్లాడలా. లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ నుంచి ఆలోచించండి ఒకసారి. ఈ 1 మంత్ 2 మంత్స్ ఎందుకు లాస్ట్ నవంబర్ 19 అన్వర్డ్స్ ఆ తర్వాత నుంచి చూసుకోండి, డిసెంబర్ 1 నుంచి చూడండి. ఈరోజు పరిస్థితి ఏంటంటే కర్నూలులో మీటింగ్, రాయలసీమలో మీటింగ్ పెట్టుకున్నాం, గుంటూరులో మీటింగ్ పెట్టుకున్నాం, విజయనగరంలో మీటింగ్ పెట్టుకున్నాం, బొబ్బిల్లో మీటింగ్ పెట్టుకున్నాం, రాజాంలో మీటింగ్ పెట్టుకున్నాం. అంటే ఆయన పబ్లిక్లో ఈ రోజుకి మాట్లాడిన సందర్భంలో 6-7 మీటింగ్ల తర్వాత ఈరోజు కందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఆయనకు వస్తున్న అశేష జనవాహిని చూసి కనీసం ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఈరోజు ముఖ్యమంత్రి బయటికి రావాలంటే పరదాలు కట్టుకుని 2000 మంది పోలీసులు వస్తేనే కానీ బయటికి రాలేని పరిస్థితి అవుతున్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? పట్టుమని నిన్న కందుకూరులో సరే గుండెలు మీద చేసుకొని చెప్పమనండి డీజీపీని. నిన్న కందుకూరులో ఒక డిఎస్పీ, 4 సిఐలు, 4 ఎస్ఐలు, 40 మంది పోలీసులు, అంటే సుమారుగా 80,000 నుంచి 1,00,000 వరకు ఉన్న జనాలకి 40 మంది పోలీసులను పెడతారా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఎందుకు ఆ యాంగిల్లో చూడలేకపోతున్నారు? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అలా చేసేసారు ఇలా చేసేసారని మాట్లాడుతున్నారే. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు ఆ ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి సానుభూతి చెప్పండి, వీలైతే సహాయం చేయండి. సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా ఈరోజు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించారు, 2 లాక్స్ రూపీస్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అటువంటి ప్రధానమంత్రి తర్వాత అఫ్కోర్స్ మీరు ఏదో 2 లక్షల రూపాయలంతా ఎక్స్గ్రేషియా ప్రకటించారు పక్కన పెట్టండి, కానీ ఈరోజు ఎందుకు ఇంతలా బురద జల్ద కార్యక్రమం చేస్తున్నారు? ఎందుకు ఇంతలాగా మీరు దాన్ని కూడా రాజకీయం చేయడానికి, రాజకీయ లబ్ధి గురించి ఆలోచించడానికి మీరు మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా అల్లాడిపోతున్నారు. జరిగిన సంఘటన దృష్ట్యా ప్రతి ఒక్కరికి కూడా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, అయ్యో దురదృష్టకర సంఘటన జరిగింది అని. దాన్ని కూడా ఈరోజు రాజకీయం చేయడానికి విపరీతంగా మాట్లాడుతున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, ఒకటి గుర్తు చేయాలి జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఓదార్పు యాత్రలో అదే కందుకూరు కాన్షియన్స్ అదే ఒంగోలు జిల్లాలో కరెంటు షాక్ కొట్టి 5 చనిపోయిన సంఘటన మీరు మర్చిపోరేమో కానీ మేము మర్చిపోలేము. ఇదే పాదయాత్రలో తొక్కిసలాట్లో నాకు తెలిసి 4-5 వివిధ సంఘటనలో చనిపోయిన సంగతి మీరు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేను. రీసెంట్గా ఈ మన ఎవరు ఉషాశ్రీ మంత్రి, ఉషాశ్రీ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆవిడ చేసిన ఆర్భాట అనుకో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక చిన్నారి అది కూడా ఏంటి, ప్రమాదవశాత్తు జరిగిపోయింది కాదు. ఆవిడ చేసిన ర్యాలీలో అంబులెన్స్ వైద్యం అందక ఒక చిన్నారి మృతి చెందింది. మేము అలా ఇక్కడేం జరగలేదే.
అంటే ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు కూడా మీరు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా తొక్కిసలాట జరగకుండా మీ పాదయాత్రకి అక్కడ ఆటంకం లేకుండా పోలీస్ వ్యవస్థను పెట్టి గ్రహోత్సవాలను కూడా దగ్గర తీసుకొచ్చి ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా చేసి మీ పాదయాత్రలో ఎవరైనా చచ్చిపోయినా కూడా చంద్రన బీమా ద్వారా వాళ్ళని ఆదుకున్న గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వీలైతే అది చేయండి. ఈరోజు మేము చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ఎల్జీ పాలిమర్స్లో 13 మంది చనిపోతే మీ గవర్నమెంట్ ఏం చేసిందండి? కనీసం ఒక రూపాయి ఎక్స్గ్రేషియా గవర్నమెంట్ తరఫున వచ్చిందా? ఆ కంపెనీ తరఫు నుంచి తీసుకొచ్చి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు. అదే విధంగా కచ్చులూరు బోర్డు దుర్ఘటనలు ఎంతమంది చనిపోయారండి? ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు కాదా? అంటే ఇప్పుడు మీరు నేను లెక్కలేసుకుంటే చాలా మట్టుకు బయటకు వస్తాయి. ఇది కాదు కావాల్సింది. ఇప్పుడు కావాల్సింది ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, నెక్స్ట్ టైం అటువంటి సంఘటనలు జరగకుండా ఎలా చూడాలి, అది మెయిన్ పాయింట్. అరే ఎవరో మాట్లాడుతున్నారు, బుద్ధి లేని మంత్రి, బుద్ధి లేని ఎమ్మెల్యేలు ఎవరో మాట్లాడుతున్నారు డ్రోన్ల గురించి. చిన్న పెళ్ళి, చిన్న ఇంట్లోని మామూలు మధ్యతరగతి కుటుంబీకుడు కూడా ఒక చిన్న పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిలో డ్రోన్స్ ఉపయోగించుకుంటున్నారు. అంత పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు డ్రోన్స్ ఉపయోగించుకోరా? దాన్ని కూడా రాజకీయం కోణంలో ఆలోచిస్తున్నారంటే మీ తాలూకా కుటిల బుద్ధికి శతకోటి నమస్కారాలు పెట్టాలి నిజంగా.